ఈ వీడియోలో మనము తెలుగు కవులు పార్ట్ 3 గురించి నేర్చుకుందాము. ఇంతకుముందు రెండు వీడియోలలో, ఒక వీడియోలో పార్ట్ 1, రెండో వీడియోలో పార్ట్ 2 నేర్చుకున్నప్పుడు మూడవది పార్ట్ 3గా నేర్చుకుంటున్నాం. నేను చెప్పేది మీరు తమాషాగా ఊహించుకుంటూ జాగ్రత్తగా వినండి. చివర ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నేను సమాధానం చెప్పేలోపు మీరు మనసులో అనుకుంటే మీరు బాగా జాగ్రత్తగా విన్నట్టే. మొదట, సురగాలి తిమోతి జ్ఞానానంద కవి, కాలము 1922 2011. ఇక్కడ ఇతని రచనలు ఆమ్రపాలి. ఇక్కడ ఆమ్రపాలిలో పాలి, ఇతని పేరులో సురగాలి, ఇక్కడ గాలి, అక్కడ పాలి, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో రచన పాంచజన్యము. ఇక్కడ పాంచజన్యంలో పాంచ అంటే పంచ, పంచభూతాలు, పంచభూతాలలో ఒకటి గాలి కాబట్టి ఇక్కడ అతని పేరులో కూడా సురగాలి ఉంది కాబట్టి సరిపోతుంది. గాలి మనకు కనిపిస్తుందా? కనిపించదు. అదేవిధంగా మనకు దేవుడైన క్రీస్తు కూడా మనకు కనిపించడు కాబట్టి అతని రచన క్రీస్తు చతకము. ఈ క్రీస్తు దీనులకు బంధువు, అంటే దీన బంధు చతకము అతని యొక్క రచన. మన జీవితంలో గాలి ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ జీవితం అంటే నా జీవిత గాథ అతని యొక్క రచన. తర్వాత ఇంకో రచన అతనిది కూలి నుండి కళాప్రపూర్ణం వరకు, దీనిలో కూలి తీసుకోండి, కూలి అతని పేరులో గాలి ఉంది, కూలి గాలి. తర్వాత ఇంకో రచన అతనిది గోల్కొండ, గోల్కొండలో లోపల గాలి అంట శబ్దం చేస్తూ వస్తుందంట, అక్కడ అంత గాలి అంటే గోల్కొండ రచన గాలి అంటే అతని పేరు సురగాలి. తర్వాత ఉషశ్రీ, అతని కాలము 1928 1990. ఇక్కడ ఉషశ్రీ అంటే ఇక్కడ ఉషశ్రీ ఉష అంటే హుషారు, హుషారుగా అంటే మనం రామాయణము భారతం భాగవతం మామూలుగా ఎక్కువగా పుస్తకాలన్నీ పద్యరూపంలో ఉంటాయి, పద్యరూపంలో చదువుకోవడానికి గ్రాంధిక భాషలో కష్టంగా ఉంటాయి, కానీ ఉషశ్రీ మనకు చాలా సులభంగా వచన రూపంలో రాశాడు వీటిని, రామాయణము భారతం భాగవతాలను వచన రూపంలో రాశాడు ఇతను ఉషశ్రీ అనమాట. ఉషశ్రీ అంటే హుషారుగా, హుషారుగా చదువుకోవడానికి మనకి సులభంగా ఉండడానికి ఆ విధంగా రాశాడు. తర్వాత గుర్రం జాషువా, దీనికి ఒక తమాషా కోడ్ చెప్తాను వినండి, నా కథ చెప్తాను వినండి. నా కథ, నాకు ఒకరోజు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక చక్రవర్తి రాజు, నేను ఒక గుర్రం మీద పోతూ ఉన్నాను. ఆ గుర్రం మీద పోతూ ఉంటే నాకు ఆ గుర్రం ఎలా పోతుంది తెలుసా, బిరబిరా అంట పోతుంది, బిరబిరా అంటే మనం తోసేసేటట్టు కింద మరి పోతా ఉంది అది. పోతా ఉంటే ఆ మధ్యలో ఒక అడవిలో కోకిళ్ళ గుంపు, కుహు కుహు అంటూ కోకిళ్ళ గుంపు కనిపించింది. ఇంకా అక్కడ ఒక గబ్బిలాల గుంపు కూడా కనిపించింది. ఇంకా అక్కడ నుంచి పోయేసరికి నాకు తాజ్మహల్, తాజ్మహల్ చూశాను, పోయి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాను. ఆ తాజ్మహల్ దగ్గర ముందువైపు, తాజ్మహల్ ముందువైపు ఒక నీళ్లు ఉంటే ఆ నీళ్ళల్లో ఒక పద్మాలు వికసించి అందంగా ఉన్నాయి. ఆ తాజ్మహల్ దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎవరో తెలుసు వాళ్ళిద్దరు, నేతాజీ మన బాపూజీ. వాళ్ళు మాట్లాడుకున్నంటే వాళ్ళు నన్ను దగ్గరికి పిలిచారు, పిలిచి నాతో కలిసి ఇద్దరు సెల్ఫీ తీసుకున్నారు నాతో. ఆ విధంగా నాకు అదొక కొత్త లోకంగా, విచిత్రంగా నాకు చాలా బాగున్నది. ఇక్కడ నుంచి నేను అన్నీ ఎక్కడెక్కడో తిరిగాను, అక్కడంగా తిరిగి తిరిగి అక్కడ నుంచి ఇతర ఖండాలకు కూడా వెళ్ళాను. ఆ ఖండాల్లో ఒక చోట క్రీస్తు కనిపించాడు నాకు, నాకు క్రీస్తు కనిపించి నాకు ఆశీర్వదించాడు నన్ను, ఆయన చల్లగా ఉండు, బాగా చదువుకో, బాగా చదువు వస్తుంది, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పిన నాకు క్రీస్తు అక్కడ దీవించాడు.
ఇక్కడ నా కథ చెప్తామని చెప్పి, అంటే నా కథ గుర్రం జాషు యొక్క ఒక రచన. తర్వాత నాకు కళ వచ్చింది చెప్పే, కళ అంటే ఇక్కడ కళాప్రపూర్ణ అతని యొక్క బిరుదు. తర్వాత నేను చక్రవర్తి లాగా అని చెప్పాక, చక్రవర్తి అంటే ఇక్కడ నవయుగ చక్రవర్తి. తర్వాత నేను గుర్రం మీద ఎక్కని చెప్పాను, ఇక్కడ గుర్రం అంటే ఇక్కడ గుర్రం జాషువా కవి పేరు. తర్వాత ఆ గుర్రం ఎలా పోతుంది, బిరబిరా పోతుంది, నన్ను తోసేటట్టు ఉంది ఇక్కడ. బిరబిరా తోసి అంటే బిరతోసి అతని యొక్క రచన. ఆ తర్వాత మొత్తం అంటే ఒక అడవిలో ఒక కోకిలల గుంపు అని చెప్పాను, కోకిల అంటే ఇక్కడ కవి కోకిల అతని యొక్క బిరుదు. ఇంకా గబ్బిలాల గుంపు అని చెప్పా అంటే గబ్బిలము అతని యొక్క రచన. అక్కడ నుంచి తాజ్ మహల్కి వెళ్ళని చెప్పాను ఇక్కడ, అంటే ముంతాజ్ మహల్ అంటే ముంతాజ్ దమ్ అతని యొక్క రచన. అక్కడ ముందు ఒక నీళ్ళలో పద్మాలు అని చెప్పా అంటే పద్మభూషణ అతని యొక్క రచన. అక్కడ ఇతను మాట్లాడుకుంటున్నారు ఎవరోళ్ళు, నేతాజీ బాపూజీ. ఇక్కడ అతని రచనలు నేతాజీ ఒక రచన, బాపూజీ ఒక రచన. నాకు ఒక కొత్త లోకమే కనిపించింది కళలో అంటే ఇక్కడ కొత్త లోకమే అతని మరి యొక్క రచన. ఆ తర్వాత నేను ఇతర ఖండాలను తిరిగాను, దేశ దేశాలు తిరిగాను అంటే ఖండాలంటే ఇక్కడ ఖండ కావ్యము అతని యొక్క రచన. నాకు ఒక క్రీస్తు లాస్ట్ దీవించాడని చెప్పే అంటే క్రీస్తు కథ అతని యొక్క రచన. తర్వాత మునిమాణిక్యం నరసింహారావు, ఇతని కాలము 1896 1972. ఇక్కడ తమాషా చెప్తుంది, ఇక్కడ నరసింహారావు అనే ఒక అతను ఉన్నాడు, అతని యొక్క భార్య పేరు సూర్యకాంతం, గయ్యాలి సూర్యకాంతం. ఆమె కత్తి తీసుకొని అతనికి ఒకసారి అతన్ని పొడిచింది, అతనికి హాని చేసింది. వాళ్ళ దాంపత్యంలో ఎప్పుడు పాపం గొడవలు తప్ప వినోదం కానీ హాస్య ఉండేది కాదు. అందువల్ల అతను చివరికి ఒక మునిలాగా మారిపోయాడు. ఇక్కడ ఒక అతను అని చెప్పి నరసింహారావు అని, ఇక్కడ మునుమాణిక్యం నరసింహారావు అనుకోండి, ఇక్కడ అతను భార్య గయ్యాలని చెప్పి ఇక్కడ అంటే సూర్యకాంతం అని చెప్పారు. సూర్యకాంతం అంటే కాంతం, అంటే కాంతం అంటే ఇతని రచనలు కాంతం కథలో ఒక రచన, కాంతం కైఫియత్ ఒక రచన, కాంతం కాపురం యొక్క రచన. తర్వాత అతనికి ఆమె కత్తి తీసుకొని, కత్తి అంటే ఇంగ్లీష్లో ఏమంటారు నైఫ్, నైఫ్ నైఫ్ అంటే కైఫ్, కైఫియత్ అతని యొక్క రచన. అతనికి హాని చేసింది చెప్పి, హాని అంటే ఇక్కడ మేరీ కహాని, కహాని అంటే ఇక్కడ అతని యొక్క రచన. ఆ దాంపత్యంలో ఇప్పుడు గొడవలు ఉండేవి అంటే దాంపత్యం అంటే ఇక్కడ దాంపత్యోపనిషత్తు అతని యొక్క రచన. వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఎప్పుడు వినోదం హాస్యం ఉండేది లేదు అంటే వినోద వ్యాసాలు అతని రచన, హాస్యము మనహాస్యము అనే యొక్క రచన, తెలుగు హాస్యము మరో యొక్క రచన. తర్వాత నెక్స్ట్ దేవరకొండ బాలగంగాధర తిలక్కు, ఇక్కడ తమాష కోడి చెప్పుకున్నాము. గంగ అనే ఒక అమ్మ తన బాలుడికి గోరుముద్రలు తెంబిస్తుంది ఒకనాటి రాత్రిపూట. ఆ రాత్రిపూట ఒక వాన కురిసింది, వాన కురిసేసరికి ఆమె నుదుటి ఉన్న తిలకము కరిగి కరిగిపోయింది. ఇక్కడ గంగ అనే ఒక అమ్మ చెప్పి, గంగ అంటే గంగాధర దేవరకొండ గంగ బాలగంగాధర తిలక్కు. ఆ గంగ వాళ్ళ బాలుడికి, బాలుడికి అంటే ఇక్కడ బాల, బాల అంటే బాల గంగాధర తిలక్కు గోరుముద్ర తినిపిస్తుంది అంటే గోరు వంకలు ఇతని యొక్క రచన. ఒకనాటి రాత్రి అని చెప్పి ఇక్కడ అమృతం కురిసిన రాత్రి, వాన కురిసిన చెప్పి అంటే ఇక్కడ అమృతం కురిసిన రాత్రి. ఆవిడ వసనం ఉన్నప్పుడు ఆమెకి నుదుట ఉన్న ఏం చెరిగిపోయింది ఇక్కడ తిలకం అంటే, తిలకం అంటే ఇక్కడ తిలక్ కథలు అతను రచన, తిలక్ కథలు అతని పేర్లు కూడా తిలక్కు ఉంది. తర్వాత దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, ఇతని యొక్క కాలము 1897-1980. ఇక్కడ అతని యొక్క రచనలు కృష్ణపక్షం, ఇతని పేరులో కృష్ణ శాస్త్రిలో కృష్ణ ఉంది, అతని రచన కృష్ణపక్షంలో కూడా కృష్ణ ఉంది. కృష్ణుడికి రంభ ఊర్వశి లాంటి అందమైన గోపికలు ఉన్నారు అతనికి, అంటే ఇక్కడ ఊర్వశి అతని యొక్క రచన. కృష్ణుడికి ముఖము చాలా కలగా అందంగా ఉంటుంది, కళ అంటే ఇక్కడ కళాప్రపూర్ణ అతని యొక్క బిరుదు. అతని ముఖము పద్మంలాగా వికసిస్తూ ఉంటుంది కృష్ణుడి ముఖము, అంటే ఇక్కడ పద్మ అంటే పద్మభూషణ, పద్మభూషణ్ ఇతని యొక్క బిరుదు. తర్వాత జంధ్యాల, జంధ్యాల పాపాయి శాస్త్రి,
ఇతన్ని కరుణాశ్రీ అని కూడా అంటారు. ఇక్కడ తమాష్ కోడ్ చెప్పుకుంది. ఇక్కడ కరుణశ్రీ యొక్క పాప పేరు విజయశ్రీ, విజయ విజయశ్రీ. అతని యొక్క బాలుడు పేరు ఉదయ, ఉదయశ్రీ. ఇక్కడ కరుణశ్రీ అంటే అతని పేరు కరుణశ్రీ. పాప, పాప అంటే ఇక్కడ పాపయ్య శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి. పాప పేరు ఏం చెప్పుకుని ఇక్కడ విజయ, విజయ అంటే విజయశ్రీ. తర్వాత అతని బాలుడు పేరు, బాలుడు అంటే బాల, బాల అంటే తెలుగు బాల శతకం అతని యొక్క రచన. బాలుడి పేరు ఉదయ, ఉదయ అంటే ఉదయశ్రీ. ఇక్కడ అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, వృద్ధులు యావ వచ్చింది, విజయాలు చివర యావ వచ్చింది, ఉదయాల చివర యావ వచ్చింది. ఈ మూడు అక్షరాలు, ఇవి కూడా మూడు అక్షరాలు, అన్ని మూడు అక్షరాలే. అతని పేరులో కరుణశ్రీలో కరుణ మూడు అక్షరాలు వచ్చాయి, ఉదయ మూడు అక్షరాలు, విజయ కూడా మూడు అక్షరాలు. తర్వాత భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, ఇతన్ని ఆరుద్ర అని కూడా అంటారు. కాలము 1925-1998. ఇక్కడ భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఆరుద్ర, మొత్తం ఇక్కడ ఆరు పదాలు ఉన్నాయి. ఇక్కడ ఆరు పదాలు ఉన్నాయి, ఆరు ఆరుద్రాలు, ఆరు ఉంది ఇక్కడ, అంటే ఆరు పదాలు కాబట్టి ఆరు అంటే ఆరుద్ర. ఆరు సినిమా ఉంది కదా, సూర్య సినిమా, తమిళ హీరో సూర్య ఉన్నాడే, అతని సినిమా పేరు ఆరు. ఇక్కడ సినిమా అంటే ఇక్కడ సినీవారి, సినీవారి సిలివాలి, సినీవాలి అతని యొక్క రచన. ఈ సినిమాలో గేయాలు, పాటలు చాలా బాగుంటాయి. గేయాలంటే అతను రచన గాయాలు, గేయాలు. తర్వాత దీంట్లో పాటలు ఇంటింటి దగ్గర పాడుకుంటూ ఉంటారు ఇక్కడ, అంటే ఇంటింటి పద్యాలు ఇతని యొక్క రచన. ఆ పాటల్లో, ఆ గేయాల్లో పాటల పదాలు చాలా సులభంగా ఉంటాయి కాబట్టి కూని రాగాలు తీసుకుంటుంటారు పదాలని. అంటే ఇక్కడ కోనలమ్మ పదాలు అతని మరి యొక్క రచన. తర్వాత డాక్టర్ వానమామలై వరదాచార్యులు, కాలము 1912-1984. దీనికి ఒక తమాష కోడ్ చెప్పుకున్నాం. మా మామ రైతు బిడ్డ, మా మామ రైతు బిడ్డ. ఒకరోజు అతను పొలానికి బయలుదేరుతుంటే ఆకాశ రేడియోలోని ఆకాశవాణి చెప్పింది. ఏమని చెప్పిందంటే, వాన వచ్చేదట్టుంది అని చెప్పిందన్నమాట. కార్యం వినలేదు అతను, వినకుండా పొలానికి బయలుదేరాడు. అతను పోతా ఉంటే మధ్యలో వాన బయలుదేరింది, వాన వచ్చి వరదలై పారింది. ఇక్కడ వరదలై పారి, ఆ వరదలో ఒక కొమ్మ కూడా కూలిపోయింది. మా మామ ఏంటంటే ఆ కొమ్మని లాక్కొచ్చాడు, ఎందుకంటే భోగి పంటకి ఉపయోగపడుతుంది కదా అనేసి దాన్ని తీసుకొచ్చాడు. తర్వాత మా మామ ఒకసారి ఒక ధ్వజస్తంభాన్ని అతను అక్కడ పైకి లేపాడు. ఆ ధ్వజస్తంభాన్ని పైకి లేపేసరికి అందరూ అతనికి జయ జయ ధ్వానాలు చేశారు అతనికి. ఆ తర్వాత మా మామ ఇంకా ఒక రైతు బిడ్డే కాదు, అతను మధుర కవి, అతను అతను కవి, మధుర కవి. ఆ రాజ్యం యొక్క చక్రవర్తి ఏం చేశాడంటే, అతనికి మా మామకి ఏం చేశాడంటే ఒక మణిమాల వేశాడు. అతను మాల వేసి అతనికి అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా మా మామకి ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ మా మామ అన్నట్టే అతని పేరులో వానమామలి వరదాచార్యుల్లో మామలై అంటే మా మామ ఉంది. ఇక్కడ మా మామ రైతు బిడ్డ చెప్పా, రైతు బిడ్డ అంటే ఇక అతని యొక్క రచన రైతు బిడ్డ. ఒకరోజు అతను పొలా బయలుదేరుతుంటే ఆకాశవాణి చెప్పిందంటే, ఇక్కడ ఆకాశవాణి అంటే వ్యాసవాణి అతని యొక్క రచన. అతను పొలానికి పోతా ఉంటే, పోతా పోతా అంటే ఇక్కడ పోతన, పోతనలో పోత, పోతన చరిత్రం అతని యొక్క రచన. పోతా ఉంటే వాన వచ్చింది, వాన అంటే ఇక్కడ అతని పేరులో వాన ఉంది. వరదలే పారింది వాన, వరద అంటే అతని పేరులో కూడా వరదాచార్యులో వరద ఉంది. అతను ఆ వరదలో ఒక కొమ్మ కూలిపోయింది చెప్పా, అంటే కూలిపోయే కొమ్మ అతని యొక్క రచన. ఆ కొమ్మని భోగి మంటకి తీసుకొచ్చాడని చెప్పా. భోగి మంట అంటే ఇక్కడ భోగి, భోగిని రాసిన అతని యొక్క రచన. తర్వాత అతను ఒక రోజు ఒక ధ్వజస్తంభాన్ని ఎత్తాడని చెప్పా. ధ్వజం అంటే ఇక్కడ జయ ధ్వజము. పైకి ఒక్కడ ఎత్తేసరికి అందరూ ప్రజలందరూ అతనికి జయ జయ ధ్వజం చేశాడు. అంటే జయ జయ అంటే ఇక్కడ జయ అంటే జయంతి, వై జయంతి సూక్తి వై జయంతి అతని రచన, జయ జయ ధ్వజం యొక్క రచన.
తర్వాత అతనికి మా మామ వచ్చేసి ఒక మధుర కవి, రైతు బిడ్డే కాకుండా మధుర కవి, మధుర కవి అతని యొక్క రచన. చక్రవర్తి గారు అతనికి సన్మానం చేశాడు అని చెప్పారు. అంటే చక్రవర్తి, కవి చక్రవర్తి ఇతని యొక్క బిరుదు. అతను మామకి చక్రవర్తి ఏం చేసినట్టు ఒక మాల వేశాడు, మణిమాల. మణిమాల అతని యొక్క రచన. వేసి అతనికి ఒక బిరుదు ఇచ్చాడు, అభినవ కాళిదాసు. అభినవ కాళిదాసు ఇతని యొక్క బిరుదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా విన్నారనుకుంటున్నాను. ఇప్పుడు వీటి మీద ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ముంతాజ్ మహల్ ఈ గ్రంథము ఎవరి రచన? ఏ సురగాలి తిమోతి జ్ఞానానంద కవి, బి రాయప్రోలు సుబ్బారావు, సి ఉషశ్రీ, డి గుర్రం జాషువా. ఈ జవాబు చెప్పండి, ఆలోచించండి. ముంతాజ్ మహల్ ఎవరి రచన? ఓకే ఫ్రెండ్స్, మీరు చెప్పారనుకుంటున్నాను, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ ముంతాజ్ మహల్ అంటే తాజ్ మహల్ చూశానమాట. తాజ్ మహల్ ఎప్పుడు చూసాను? నా కళ్ళలో చూశాను. కళ్ళలో దేంట్లో పోయాను? గుర్రం మీద ఎక్కిపోయాను. అంటే గుర్రం జాషువా దీనికి జవాబు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మన మూడు వీడియోస్లో తెలుగు కవుల గురించి చెప్పుకున్నాము. ఇంకొక వీడియోలో తెలుగు కవుల శతకాల గురించి కూడా చెప్పాను. ఇంకో వీడియోలో మొత్తం 4 వీడియోలు చేశాను, జాగ్రత్తగా అన్ని చూడండి. అయితే ఈ కోర్స్ అనేటి ఒక్కసారి చూస్తే అప్పటి వరకు గుర్తుండొచ్చు, మర్చిపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా మీరు 3 చూడండి, ఖచ్చితంగా 3 మినిమం. అంటే అది కూడా వెంట వెంటనే ఈరోజు చూడకుండా, ఈరోజు ఒకసారి, రేపు ఒకసారి, అంటే రోజు మార్చి రోజు అంటే ఆయన చూడండి అన్నమాట. అప్పుడప్పుడు 3 చూస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా మీ జీవితంలోనే ఈ ఎప్పుడు వీటిని మర్చిపోకుండా బాగా గుర్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి చాగనం శ్రీనివాసులు.